Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR జిల్లాపై నోరెత్తని టీడీపీ చంద్రబాబు హుకుం జారీ ఇందుకే. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనగడలోకి రానున్నాయి. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు తెర మీదకి రానున్నాయి. కొత్తగా ఆవిర్భవించబోతున్న 13 జిల్లాల్లో కొన్నింటికి వాటికి ఉన్న ప్రాధాన్యత ఆధారంగా పేర్లు పెట్టడాన్ని కూడా పూర్తి చేసింది జగన్ సర్కార్. రాయచోటి కేంద్రంగా ఆవిర్భవించనున్న జిల్లాకు తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య పేరును పెట్టింది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాకు శ్రీ సత్యసాయిగా నామకరణం చేసింది. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తూ దానికి శ్రీవారి పేరును పెట్టింది. శ్రీ బాలాజీ జిల్లాగా పిలవనుంది. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను తెరమీదకు తీసుకుని రానుంది. పాడేరు జిల్లాకు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టింది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాకు కోనసీమ పేరును పెట్టింది ప్రభుత్వం. నరసరావుపేట జిల్లాకు పల్నాడు పేరును పెట్టింది. కొత్తగా మనుగడలోకి రానున్న విజయవాడ జిల్లాకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరును పెట్టింది. ఎన్టీఆర్ పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామంటూ వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలోనే హామీ ఇచ్చారు. దానిని అమలు చేశారు. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాను కొనసాగించనుంది ప్రభుత్వం. గన్నవరం, గుడివాడ, పెనమలూరు, పెడన, పామారు, అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలో ఉంటాయి. కాగా విజయవాడ జిల్లాకు తమ పార్టీ వ్యవస్థాపకుడి పేరు పెట్టడం పట్ల తెలుగుదేశం నాయకులు స్పందించట్లేదు. మౌనంగా ఉంటున్నారు. ప్రభుత్వాన్ని అభినందించడం కానీ, కృతజ్ఞతలు తెలపడం కానీ చేయట్లేదు. ఈ విషయం మీద ఇప్పటిదాకా కీలక నాయకులు ఎవరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయట్లేదు. పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ కానీ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కానీ స్పందించలేదు. చరిత్రలో నిలిచిపోయే విధంగా స్వయాన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి పేరును విజయవాడ జిల్లాకు పెట్టినప్పటికీ టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ఎవరు కూడా పెదవి విప్పవద్దంటూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కేడర్కు సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిమీద ఎలాంటి అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు చేసినా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజ్ను ఇచ్చినట్లవుతుందని టీడీపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంపై కమ్మ సామాజిక వర్గానికి గట్టి పట్టుంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలోనూ ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుంది. అటు ఎన్టీ రామారావు జన్మస్థలం నిమ్మకూరు విజయవాడ పరిధిలో ఉండదు. నిమ్మకూరు ఉన్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లా పరిధిలోకి వెళుతుంది. అయినప్పటికీ విజయవాడ పార్లమెంటరీ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే విషయంలో వైఎస్ఆర్సీపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లే. ఎన్టీ రామారావు విగ్రహానికి దండవేసి దండం పెట్టనిదే తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయంగా ఏ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అలాంటిది ఆయన పేరును ఓ జిల్లాకు పెట్టినా స్పందించకపోవడం టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనానికి నిదర్శనమని అంటున్నారు. పద్మ అవార్డులను అందుకునే వారికి అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మొదలుకొని పలువురు నాయకులు, మాజీ మంత్రులు పోస్టులు పెట్టినా కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పట్ల మాత్రం స్పందించడానికి నిరాకరిస్తున్నారు.